యేసు వెళ్తున్నాడు దారిలో ఇంకొక అమ్మ ఆ తల్లి సమస్య ఏమిటి లోకములో ఉండి లోకపు జీవితం జీవించి ఒక భయంకరమైన వ్యాధి 18 సంవత్సరాలుగా రక్తస్రావం అంటే ఎంత సన్నగా పోయిండవచ్చు ముఖమంతా నేను అనుకున్న తెల్లగా పోయిండవచ్చు రక్తం లేని రక్తం లేనప్పుడు నువ్వు నడవలేవు అట్లా తిరుగుతూ ఉంటున్నావు మొదటిగా రక్తం లేదు వ్యాధిలో పడిపోయింది మూడవది ఆమె దగ్గర ఉన్న డబ్బు అంతా డాక్టర్ వాళ్ళు వీళ్ళకి పెట్టి శూన్యం చేసింది నాలుగవది వైద్యుడు ఎవడు కూడా ఆమెకి ఏం చేయలేకపోయాడు అన్నీ పోయింది ఆరోగ్యం పోయింది డబ్బు పోయింది ఆ డాక్టర్ పోయారు అవును ఇప్పుడు జీరో అన్నప్పుడు సడన్ గా ఆమెకు యేసయాను గురించి విని ఆమె ఏం చెప్తుంది నేను యేసయా చందకు వెళ్తాను ఆయన మాత్రమే జీరోని 10గా మార్చుతాడు ఆయన మాత్రమే జీరోను 100గా మార్చుతారు ఆయన నా ముందు ఉండాలంటే చాలు నా దగ్గర ఇప్పుడు 3 జీరో ఉన్నది ఏమి నా ఆరోగ్యం జీరో డాక్టర్లు నాకు సహాయం జీరో డబ్బు జీరో నడవలేని జీరో యేసయా దగ్గర పోయానంటే ఈ అన్ని జీరోని కలిపి 1 లక్షంగా మార్చేస్తాడు హల్లెలూయా కనుక ఆమె ఆ యేసుని వెళ్తాను యేసు దగ్గరికి ఆయన్ని ముట్టుకుంటానని ఆశ కలిగింది అంతే ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది ఇఫ్ యుల్ టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ ద సేవియర్ మై కింగ్ యు విల్ ఫైండ్ హిస్ ఆర్మ్స్ ఓపెన్ వైడ్ Receive him and all of your darkness will end. Oh, how he wants to come in. Time after time he has waited before, and now he's waiting again. Receive him and all of your darkness will end. Oh, how he wants to come in. Nivu prabhu vaipu okka metti tisina rend next rendu mettulu teeyataku shakti neeku daraktadi నీవు ఉన్న చోటలోనే చీకట్లో ఉండి వెలుగురా వెలుగురా ప్రభురా ప్రభురా ప్రభురాడు నువ్వు చీకట్లో ఉన్నావయ్యా నీకు వెలుగు కావాలి ఏం చేయాలి వెలుగు దగ్గరికి వెళ్ళిపోవాలి వెలుగు ఉన్న చోటుకి వెళ్ళిపోవాలి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ నీవు చీకట్లో ఉన్నావు అక్కడ వెలుగు ఉంది ఏం చేయి వెలుగుకి వెళ్ళిపో ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ జీవితం చాలా సింపుల్ ఉంది మానవులందరి కాంప్లికేషన్ చేస్తారు ఒక వ్యక్తి వచ్చి ముస్లిమాత చెప్పాడు మాట కోడి మాంసం తీసి కానీ చాలా ఎముకలు అదిగా ఉంది నీకు పళ్ళలేదు కదా కనుక నేను తింటాను పర్వాలేదమ్మా నీ కాలంలో తిన్నావు కదా హాయ్ పళ్ళలేకపోయినా ఏమి ఇచ్చేయి నేను కొడతా కొట్టి పౌడర్ చేసి తింటా If you will, there is a way. Yes. Praise the Lord. Tine tiralante etlaina tintavu. Pondalani talanchina etlaina pondukuntavu. Kani pondukovalani aasha kaligali. Praise the Lord. Hallelujah. Evaravariki pandledu amma cheptundi repatti nundi nenu tinta. Praise the Lord. Hallelujah. Hallelujah. Avunu. ఆ స్త్రీ ఏం చెప్పింది ఒక్క స్టెప్ పెట్టిన వెంటనే ప్రభు కోసం ఉన్న దాహం ప్రభు అన్నాడు యోహాను 7:37లో ఎవడు దాహముతో ఉన్నాడో నా యొద్దకు రా అప్పుడు నీ దాహం నేను తీర్చి అందరి దాహమును తీర్చే నదిగా నిన్ను మారుస్తాను
ఇప్పుడు ఆమె ఒక్క మెట్టు వేయి వేసినప్పుడు అమ్మో ఎక్కడ నుండి శక్తి వచ్చింది మళ్ళీ రెండు మెట్లు అదే పక్కన వెళ్ళింది ఎందుకు ఎందుకు నువ్వు ప్రభు కోసం నిలబడతావు అని ఎప్పుడు ఆశిస్తున్నావో అప్పుడు ప్రభుని పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చేస్తాడు కనుక ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసయ్య వెనుక 1000 మంది వెళ్తున్నారు ఎర్ర సముద్రంలో కూడా చీల్చి దానిలో దారి చూపించిన అదే దేవుడు ఇమ్మానువేల్ ఇప్పుడు ప్రభుని నేను చూడాలి ఆయన వస్త్రమును ముట్టుకోవాలి ఇది మామూలు కథ కాదు ఎట్లా 1000 మంది ఉన్నారు ఈమె ఇక్కడ నడవలేదు లెవ్వలేదు కానీ ఆశలో ప్రభు కోసం లేచింది దేహం లెవ్వలేదు విశ్వాసములో లేచింది యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు శారీరకంగా పని విశ్వాసములో వెళ్ళింది నేను ఆయన వస్త్రమును తాకేదను విడుదల పొందేదను ఇంకా తాకలేదు కానీ విశ్వాసములో తాకింది ఇంకా విడుదల పొందలేదు విడుదలను ప్రకటించింది హల్లెలూయా 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 కనుక ఒక మెట్టు వేయగానే ఆమె పలికిన మాట ఆ విశ్వాసము ప్రభు సన్నిధిని పరిశుద్ధాత్మను ఆమె ముందు నడిపించింది కావున యేసన్నాడు కదా నన్ను వెంబడించు వారిని నేను జీవముతో నడిపింతను అవును నేను నీ ముందు వెళ్తాను మీకా గ్రంథం నేను నీ ముందు వెళ్తున్నప్పుడు ఇనుపు తలుపులు తరవపడతాయి అవును మనం చూస్తూ ఉన్నాం అపొస్తల చర్యలు 10వ అధ్యాయములో పేతురుని కొలుసులతో బంధించారు కానీ దూతలు వచ్చి ఆ పేతురుని నా వెంట రా అన్నారు పేతురు ఆ దూత వెంట వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తలుపులు తెరవబడ్డాయి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ దేవుని సన్నిధిని నీ మంతిలో నిలుపుకో తలుపును తెరుస్తది అవును అపొస్తల చర్యలు 16వ అధ్యాయం యోబు గ్రంథము మరి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం ఇవన్నీ ఏం చెప్తున్నాయి దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు తలుపులు తెరవబడతాయి గోడలు కూలిపోతాయి అవును దేవుని సన్నిధిని స్థాపించే వ్యక్తులుగా మనం మారుతున్నప్పుడు ఆ దేవుని సన్నిధి నీ జీవితాన్ని స్థాపించును దేవుని మహిమను నీలో స్థాపించును దేవుని అద్భుతాలను నీ జీవితంలో స్థాపించును కనుక ఆ స్త్రీ ముందుకు వెళ్ళింది ఆయన ముందు ఆమె ముందు వెళ్ళిన సన్నిధి ఆ వేలాది మంది వచ్చినను వారందరిని చీల్చివేసి యేసయ్యని చక్కగా యేసు ఉన్న చోటకు తీసుకొని పోయింది యేసుని వస్త్రమును ఆమె చేతిలో పెట్టింది హల్లెలూయా వ్యాధితో ఉండినది నిజమే నడవలేని స్థితిలో ఉండినది నిజమే అందుకే భక్తులు పాడుచున్నాడు ఏమిటి సత్యము అన్నియు సత్యము నీవలన అన్నియు సత్యం అసత్యము లేనేలేదు నీకు అసత్యము లేనేలేదు సముద్రమును సముద్రము నిన్ను చూచి అసాధ్యము లేనే లేదు నీకు అసాధ్యము లేనే లేదు యేసయ్యా
తెలుసుకొనినా అసాధ్యము నీకు లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్.